గంగ సాధించిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. నదులు అనుసంధానం చేయాలని సంకల్పించామని తెలిపారు. రాష్ట్రంలో చిన్న పెద్ద కలిపి 69 నదులు ఉన్నాయని, వంశధార, గోదావరి, కృష్ణ, పెన్న అనుసంధానం చేయవచ్చని వెల్లడించారు. ఇక్కడ పైనుంచి వామికొండ నుంచి ఈ ఏరియా నుంచి మళ్ళా ఒక కాలువ దోవడానికి కాంట్రాక్ట్లు ఇచ్చుకున్నారు. కమిషన్ల పైన ఉండే శ్రద్ధ ప్రాజెక్టులు పూర్తి చేయడం పైన లేదు. మీకు ఇది ఒక ఉదాహరణ. ఈ ప్రాంతంగానే పూర్తయితే ఈ రెండు అయింటే అనంతపురం, చిత్తూరు జిల్లా అప్లాండ్స్ అన్ని సస్యశ్యామలం అయ్యేటివి. ఇంకో పక్కన మీరు ఇరిగేషన్ ఒకసారి ఎంత ప్రభావం చూపిస్తుందంటే, ఒక పక్క అనంతపురంకి బెంగళూరు ఎయిర్పోర్ట్ నేషనల్ హైవే, చిత్తూరుకు నీళ్లుంటే చెన్నై, ఇంకో పక్కన కర్నూలులో హైదరాబాద్ నేషనల్ హైవేస్. ఇవన్నీ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తున్నాయి. రాయలసీమకు ఎక్కడ లేని అడ్వాంటేజ్ హార్టికల్చర్. మొన్నే మీరు చూశారు, ఒక రైతు టమోటా పండించాడు, ఈసారి పంట లేదు, 22 ఎకరాల్లో 3 కోట్ల రూపాయలు సంపాదించాడు.